రైతులకు ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ చొప్పదండి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మేడపల్లి సత్యం. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నీటి మాటలయ్యాయని ఆరోపించారు. నియంత్రిత సాగుతో రైతులను నట్టేట ముంచిందని, రైతుల నష్టానికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని అన్నారు. తప్ప తాళ్లు నెపంతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా 12న చేపట్టిన చెలో కలెక్టరేట్ కు తరలి రావాలని పిలుపునిచ్చారు. సన్నవడ్లు పెట్టేటట్టు ప్రేరేపించిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ధాన్యం పంట కోసి చేతికొచ్చిన సమయానికి ఎందుకు మీరు సకాలంలో ధాన్యం కొనుగోలు చేయలేకపోతున్నారు? ఇవాళ కొంత 15 నుంచి 20-25 రోజులు కళ్ళంలో ఉంటే తప్ప ధాన్యం పెరగలేని పరిస్థితి ఇలా మనం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరీ చొప్పదండి నియోజకవర్గంలో అయితే ఈ స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్ యొక్క అసమర్థత, చేతగానితనం వల్ల ఎక్కడి వడ్లు అక్కడ ఇంతవరకు ధాన్యం వచ్చి ఒక్కొక్కరు 20 రోజులు 25 రోజులు 4 రోజులు వచ్చినా కూడా ఇంతవరకు కొనుగోలు ప్రారంభం కావడం నిజంగా ఎమ్మెల్యే తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును రైతాంగం నిందిస్తూ ఉంది, అదే నిజమైతుంది. ఇలా రైతేడ్చిన రాజ్యం, ఎత్తేడ్చిన యజ్ఞం ఎప్పటి కూడా ముందుకు పోదు. నిజంగా ఈ రైతుల పాపం తలిగి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో కొట్టుకోక తప్పదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా 2,500 రూపాయలకు కనీస మద్దతు ధర ఇచ్చి వాళ్ళ ధాన్యాన్ని 24 గంటల లోపల తక్షణం కొనుగోలు ప్రారంభించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.